స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని వాటి లెక్కలు చూపకపోవడంతో చంద్రబాబుని అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈసీబీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉన్నారు పోలీసులు ఆయన ప్రయాణించే మార్గాల మధ్య భారీ భద్రతని ఏర్పాటు చేశారు ఇక చంద్రబాబు అరెస్ట్ ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి ముఖ్యంగా నందమూరి కుటుంబం చంద్రబాబు అరెస్ట్ని ని ముక్త కంఠంతో ఖండించింది అయితే ఒక హరికృష్ణ కుటుంబం తప్ప చంద్రబాబు అరెస్టుపై హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించనేలేదు రాజకీయాల కోసం కాకపోయినా కుటుంబం కోసమైనా వారు స్పందిస్తారని చాలా మంది ఆతృతగా ఎదురు చూశారు కానీ కళ్యాణ్ రామ్ కాని జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరూ కూడా చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడనే లేదు దీంతో టీడీపీ వర్గాలు జూనియర్ ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు సొంత కుటుంబ సభ్యుడు కష్టాల్లో ఉంటే కనీసం స్పందించడానికి ఏమైంది అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలియడం ఆసక్తికరంగా మారింది ఈ ఫ్లెక్సీలో నన్ను చివరి దశలో అనేక అవమానాలకు అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నాడు నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా కుటీల రాజకీయానికి వాడుకున్నాడు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయాల కోసం వాడుకున్నాడు ఈ నీచుడికి బుద్ధి చెప్పి నా ఆత్మకి శాంతి చేకూర్చావు నీచుడు దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ పదిన జైలుకెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి అంటూ మీ నందమూరి తారక రామారావు పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఇద్దరు కలిసి సీఎం జగన్ కి అభినందనలు తెలుపుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీ వైసీపీ నేతలు కట్టినట్టుగా స్పష్టమవుతోంది ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్భాను ఫొటో ఈ ఫ్లెక్సీలో దర్శనమిచ్చింది దాంతో ఇది వైసీపీ నేతల పనే అని అందరూ భావిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది